హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాఘవరాణి బ్లాగ్స్ నేను మీ రాఘవరాణి అండి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరైతే చాలా బాగున్నారనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నానండి సో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక సూపర్ రెసిపీతోటి మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ దమ్ ఆలు గ్రేవీ అండి ఇది అయితే ఉంటుంది అండ్ చేసుకునే విధానం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ ఫాస్ట్ ప్రాసెస్ అండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది ఎలా తయారు చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను మీకు ఇప్పుడైతే చూపించబోతున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఫస్ట్గా ఒక కుక్కర్ అయితే తీసుకున్నానండి సో నేను దగ్గర దగ్గర సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ తీసుకున్నాను సో దానికి గాను నేను ఒక పెద్ద సైజ్ రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు మీడియం సైజ్ టమాటో ముక్కలని చేసుకుని ఇవన్నీ కూడా నేను కుక్కర్లో అయితే వేసుకున్నానండి ఇక్కడ నేను రెండు నుంచి మూడు నిమ్మల కరివేపాకు అయితే తీసుకున్నాను ఇదైతే నేను మా బాల్కనీలో పెంచుకున్న కరివేపాకు చెట్టు నుండి తీసుకున్నానండి ఒక టూ స్పూన్స్ ఫ్రెష్గా రుబ్బుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ రుచికి సరిపడి ఉప్పు ఇక్కడ ఇంకా పసుపు అండి ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మనం తినే స్పైసీ బట్టి కారము ఇంకా ధనియాల పొడి టేస్ట్కి అయితే అండి సో ఇక్కడ నేనైతే దగ్గర దగ్గర ఒక టూ స్పూన్స్ పైన కారం తీసుకున్నాను ఇక్కడైతే నేను బోన్లెస్ విత్ బోన్స్ తోటి మటన్ తీసుకున్నానండి ఫ్రెష్గా దీన్ని అయితే ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను ఇందులో నేను ఆయిల్ అయితే కాస్త యాడ్ చేసుకున్నాను ఎక్కువ అయితే యాడ్ చేయలేదు ఇవన్నిటిని కూడా చక్కగా మిక్స్ 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 చేసేసుకొని బాగా ఉప్పు కారంలన్నీ కూడా ముక్కలకి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా కలియబెట్టేసి బాగా కలిపేసుకొని దీన్ని కుక్కర్ మూత పెట్టేసి మనము ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ విజ్ విజిల్స్లో ఉడికించుకోవాలండి సో ఇలా నేనైతే కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఉడికించుకున్నాను కుక్కర్ ఇప్పుడైతే నేను స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఇది స్టవ్ మీద పెట్టేసి మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను గ్రేవీ కోసం ఒక టూ స్పూన్స్ అంటే థర్టీ గ్రామ్స్ వరకు నేను గసగసాలు తీసుకున్నానండి ఇందులో నేను జీడిపప్పు కూడా తీసుకుంటున్నాను ఒక పది జీడిపప్పు పలుకులు అయితే తీసుకున్నాను ఇంకా ఇందులో నేనైతే పచ్చి కొబ్బరి తీసుకుంటున్నానండి ఫ్రెష్ కొబ్బరికాయ ఇప్పుడే కొట్టాను సో ఈ కొబ్బరిని నేను సగం చిప్ప అయితే తీసుకుంటున్నాను అంటే హాఫ్ చిప్పలు సగం అండి ఎక్కువ తీసుకోవట్లేదు మనం తీసుకునే జీడిపప్పు ఇంకా గసగసాలకి సరిపడా క్వాంటిటీలో తీసుకోవాలి ఇక్కడ నేను మసాలాలు కూడా యాడ్ చేస్తున్నానండి దాల్చిన చెక్క ఇలాచీలు ఇంకా లవంగాలు అనేటివి యాడ్ చేశాను వీటిని అయితే ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే గ్రేవీ ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నామో దాన్ని మరొక కడాయి పెట్టుకుని అందులో కాస్త ఆయిల్ అయితే యాడ్ చేసి ఈ గ్రేవీని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి పచ్చితనం అంతా పోయే వరకు గ్రేవీ చక్కగా ఫ్రై అవ్వాలి అంటే సిమ్మర్లో పెట్టేసుకుని ఫ్రై చేసుకుంటే బాగా అవుతుంది చూడండి ఫోర్ విజిల్స్ తర్వాత మటన్ కర్రీ అయితే కుక్ అయిపోయి ఈ విధంగా ఉంది సో లైక్ కుక్ చేసుకున్న తర్వాత మనము గ్రేవీ అయితే ఫ్రై చేసుకుంటా ఉన్నాం కదా చూడండి ఇట్లా ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవ్వాలి గ్రేవీలో కూడా ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ ఉడికించుకున్న మటన్లోకి ఈ గ్రేవీని అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని సో ఇలా మొత్తము ట్రాన్స్ఫర్ చేసుకుని కాస్త నీళ్ళేసి మొత్తం కూడా గ్రేవీ అంతా కూడా దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చేసేసుకున్నాక దీంట్లో కర్రీలో అయితే మొత్తం గ్రేవీ అంతే కలిసే విధంగా మనము కలుపుకోవాలండి ఈ కర్రీలో అయితే ఏ రైస్ అయినా వైట్ రైస్ అయినా కూడా చాలా అయితే బాగుంటుందండి వైట్ రైస్లో అయితే సూపర్గా ఉంటుంది బగారా రైస్ కూడా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు సో ఈ విధంగా మొత్తం అయితే కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను కాస్త చిన్న మెంతం కూర అయితే యాడ్ చేస్తున్నాను మెంతం కూర ఇది కూడా నేను బాల్కనీలో గ్రో చేసుకున్న మెంతం అండి సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను రెండు ఆలుగడ్డలు తీసుకుని పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకున్నానండి ఒక ఆలుగడ్డని ఫోర్ పీసెస్ లాగా ఇక్కడ నేను కాస్త గరం మసాలా అయితే పౌడర్ యాడ్ చేస్తున్నాను ఆలుగడ్డలు కూడా ఇప్పుడు వేసేసుకోవాలి వేసేసుకొని విజిల్ పెట్టకుండా కుక్కర్ మూత అయితే పెట్టాలండి విజిల్ పెట్టేసుకుని కుక్కర్ మూత పెట్టేసి దీన్ని ఒక పది నిమిషాల పాటు కంప్లీట్గా సిమ్లో ఉడక చూడండి కర్రీ ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇట్లా మనకి పొటాటో అనేది కూడా చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయిందండి ఆ పొటాటో అనేది మొత్తం స్మాష్ అవ్వకుండా ఎగ్జాక్ట్గా కుక్ అవుతుంది కర్రీ అయితే ఎంత డెలిషియస్గా ఉంటుందంటే పోర్ ఫ్లేవర్స్ తోటి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో తప్పకుండా మీరైతే ట్రై చేయండి మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నానండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరెన్నో వీడియోస్ డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ ఇస్తా ఉన్నాను చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్